చెప్తా ఉన్నా, మీరు ఒక్కసారి నెమరేసుకోండి. అజయన్ ఎంత కష్టపడ్డాడని చెప్పి, అజయన్న మరి ఇల్లు వదిలిపెట్టి, వాకిలు వదిలిపెట్టి, వ్యాపారం వదిలిపెట్టి, పిల్లం బిడ్డలను వదిలిపెట్టి ఖమ్మం నియోజకవర్గం కోసం పనిచేసిండు. ఇవాళ రోడ్లు కానీ లేకపోతే ఖమ్మం నుంచి మీకు సుడా పార్క్ దాకా మరి 6 లేన్ అయిపోయింది. సెంటర్ లైటింగ్, సెంటర్ డివైడర్ కూడా అయిపోతుంది. దాని బూడిదం పాటి కూడా తీసుకెళ్లిపోతున్నా. మరి ఇంకొక నెల రోజుల్లోనే మళ్ళా మన ప్రభుత్వం ఏర్పడితే ఇవాళ ఒక్క నిమిషం చూడండి, మీరే ఒక సీన్ వేసుకోండి. అటు వెంకటాపాల నుంచి తీసుకొని ఇటు మంచుకొండ మీద నుంచి ఈ గ్రామాలు పంగిడి, ఇళ్లపూడి, లేకపోతే ఇటువైపు అన్ని ఈ హబ్బులాగా అయిపోయింది. రేపు రాబోయే రోజుల్లో మనం ఖమ్మం ఒకటే, ఖమ్మం అంతా కూడా ఇదంతా కూడా విస్తరించిపోద్ది, ఒక మహానగరం కాబోతుంది. నా కోరిక కూడా ఏంటంటే ఖమ్మం రఘునాథపాలెం మండలం, ఖమ్మం ఎట్లుందో రఘునాథపాలెం మండలంలో అట్లుండాలని. అందుకనే రోడ్లు కానీ, ఐమాస్ లైట్లు కానీ, మంచినీళ్ళు కానీ, దానికి పోటీగా ఖమ్మం నగరానికి పోటీ కూడా మన మండలాన్ని అభివృద్ధి చేశా. మీ నాయకులందరికీ కూడా లేదా కార్యకర్తలందరికీ కూడా ఎప్పుడు 24 గంటలు అందుబాటులో ఉన్న మన క్యాంప్ ఆఫీస్లో మీరు ఏది అడిగినా పనిచేసి పెట్టినాం. నేను కానీ నా పిఎల్ కానీ ఎప్పుడు నిరంతరం కూడా మీకు అందుబాటులో ఉన్నాం. నేను 5 సంవత్సరాలకు ఒక్కసారి మిమ్మల్ని అందరినీ నాయకులను శిరస్సు వంచి కోరేది ఒక్కటే, నేను 5 సంవత్సరాలకు ఒక్కసారి మీ సాయం అడుగుతా. మిగతా 5 సంవత్సరాలు మీ అందరి తలలో నాలుకై ఈ మంత్రి పనిచేసిండు. మీ కడుపులో బిడ్డలాగా నన్ను ఆదుకోవాల్సిన అవసరం ఇప్పుడుంది. మీ అందరికి కూడా దయచేసి తెలియజేస్తా, మీ అన్నగా, మీ తమ్ముడుగా, మీ బిడ్డగా మీ అజయన్నను మళ్ళీ గెలిపించుకోండి. మీకేం పని కావాలంటే చేసి పెట్టి గతంలో కన్నా ఎక్కువ అందుబాటులో ఉంటా. గతంలో కన్నా ఇంకా డైరెక్ట్గా కూడా మీతోని మరి సంబంధ బాంధవ్యాలు కూడా నేర్పుతా. డైరెక్ట్గా మీకు ఏదైనా పనులుంటే కూడా రాతోనే చెప్పి చేయించుకోవచ్చు. దాంతోపాటుగా ఆగిన ఇంకే పనులే ఉన్నా కూడా వాటి అన్నింటిని కూడా చేసుకోవచ్చు. కాబట్టి దయచేసి ఎవరైనా సరే గ్రామాల్లో కూడా నాయకులందరూ కూడా కొంత పెద్దమరం చేసుకొని 20 రోజులు నా కోసం కోఆర్డినేషన్తో పనిచేస్తే మరింత ఎక్కువ మెజారిటీ వచ్చే అవకాశం ఉంది, పెద్ద గ్రామాలు కానీ చిన్న గ్రామాలు కానీ. అందుకని దయచేసి ఇవాళ వచ్చే మరి నాయకులందరూ కూడా మరి వాళ్ళంతా నాన్ లోకల్, నేనేమో లోకల్, ఇక్కడే పుట్టిన బిడ్డని, నేను స్థానికుడిని, ఖమ్మంలోని పుట్టి పెరిగిన వాడిని, ఇక్కడే చదువుకున్న వాడిని. స్థానికుడు కావాలా, బయటోడు కావాలా ఒక్కసారి ఆలోచన చేయండి. తెలంగాణలో కూడా సామెత ఉంది, మట్టి మట్టి కోసం అయినా సరే మనోండి పంపాలా, ఇంటోండి పంపాలంటారు. కాబట్టి ఇంటోడి మీద నమ్మకం పెట్టుకోండి. బయటోళ్ళు ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉండరు. కాళ్ళ మీద కాలేసుకొని దర్పం చూపించి మీ దగ్గరకు, అక్కడ ఆయన దగ్గరకు పోతే చుట్టూ కాంట్రాక్టర్లు వాళ్ళు కనీసం అపాయింట్మెంట్ కూడా మీకు ఇవ్వనివ్వరు. కానీ అదే అజయన్న అయితే మీరు దూరు వచ్చి నా సంఘలో దూరుతారు, నా భుజం మీద చేసుకుంటారు, నన్ను లాక్కుంటారు, అలుముకుంటారు అంటే దానికి మీకు నాకు ఉన్న ప్రేమ, మనమైనా గులిసినా అలిగినా ఇంట్లో వాళ్ళం, ఇంట్లో వాళ్ళం కాబట్టి మనం ఇంటికాడికి వచ్చేటప్పటికి అందరం కూడా రొమ్మిర్చుకొని ఈ 20 రోజులు పనిచేసి ప్రతి గ్రామంలో కూడా మీరు మెజారిటీ తీసుకొచ్చి నన్ను గెలిపించి మళ్ళీ 3వ సారి ముచ్చటగా శాసనసభ్యుని చేయండి. ఈ ప్రభుత్వం మరి పక్కా వస్తుంది, కేసీఆర్ ప్రభుత్వమే వస్తుంది. రైతులు కేసీఆర్నే నమ్ముతున్నారు, సామాన్యులు కేసీఆర్నే నమ్ముతున్నారు, గిరిజనులు కేసీఆర్నే నమ్ముతున్నారు. గిరిజనులకు 10% రిజర్వేషన్ ఇవ్వడమే కాకుండా తాండాలన్నింటినీ గ్రామ పంచాయతీలు చేసే సమయంలో నాకు వచ్చిన అవకాశంతో మొత్తం తాండాలను 17 గ్రామ పంచాయతీలు 37 గ్రామ పంచాయతీలు చేసి ప్రతి తండాన్ని కూడా ఆదర్శవంతమైన తాండాగా తీర్చిదిద్దిన, కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఖర్చు పెట్టిన. కాబట్టి ఆ రుణము మీరందరూ కూడా దయచేసి తీర్చుకోవాలి ప్రభుత్వం మీద. తద్వారా కేసీఆర్ గారి ప్రభుత్వంలో మళ్ళా ఉంటాం. తర్వాత కేసీఆర్ తర్వాత కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే మళ్ళా పక్కా మన పరిస్థితి ఏంటి మీ అందరికీ తెలుసు. ఖమ్మం మొత్తం నియోజకవర్గం దుమ్ము లేగుతుంది. తండ్రి దగ్గర 3000 కోట్లు తీసుకొచ్చిన, కొడుకు వస్తే 30000 కోట్లు తీసుకొస్తా నేను ఖమ్మానికి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఆ కెపాసిటీ ఉన్నాడు. అప్పుడు మన రఘునాథపాలెం మండలానికే ఇంకా ఎక్కువ మేలు జరుగుతుంది. 10-20 లక్షల రూపాయల ఎకరం ఉన్న రఘునాథపాలెం మండలం ఇవాళ ఎక్కడ కూడా 1 కోటి రూపాయలు తక్కువ ఎకరం లేదు అంటే అది అజయన్ చేసిన అభివృద్ధి కాదా అని చెప్పి మీరు అందరు కూడా ఒకసారి దయచేసి ఆలోచన చేయాలి. నా గిరిజన సోదరు సోదరి మనందరికీ బాబియా, మీ అందరు కూడా మళ్ళొక్కసారి నేను తిరసు వంచి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మీ తాండాల్లో మరి ఎక్కువ శాతం ఓట్లు నాకు పడి మీ గిరిజన బిడ్డగా ఉన్న నన్ను మీరందరూ కూడా ఆశీర్వదించాలి. నేను గిరిజనులకే అవకాశం ఇచ్చా. ఒకళ్ళిద్దరు ఎవరైనా సరే మోసం చేసి వెళ్ళినా కూడా వాళ్ళతోని మీరేమి రంది పడకండి. ప్రజలు మన వైపు ఉన్నారు. ప్రజల్ని మనం మంచిగా కన్విన్స్ చేసుకొని ప్రతిరోజు కూడా ప్రచారం జరిగే విధంగా మీరందరూ కూడా పోటీపడి నా గ్రామంలో నా బూతులో నీకన్నా ఓట్లు ఎక్కువ తీసుకొచ్చి చూపిస్తా అని చెప్పే ఒక పోటీ తత్వంతో మీరందరూ పనిచేసి నన్ను గెలిపించవచ్చు.